శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవ ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్ మంత్రిపై స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తజనాన్ని కటాక్షించారు. సుమారు 4 గంటల పాటు గరుడ సేవ సాగగా తీతీదే ప్రయోగాత్మకంగా మాడవీధుల మూలల్లో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహన సేవ కన్నుల పండువగా సాగింది. మలయప్ప స్వామిని వాహన మండపంలో సుందరంగా అలంకరించి శుక్రవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవను ప్రారంభించారు. తిరువీధుల్లో విహరిస్తున్న శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామికి కర్పూర హారతులు సమర్పించారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నిత్యవాహనం కావడంతో ఈ సేవను తిలకించడం ద్వారా సర్వదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు 4 గంటల పాటు మాడవీధుల్లో వాహన ఊరేగింపు సాగింది. 12 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వాహన సేవ ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. శుక్రవారం ఉదయం మోహిని అవతారంలో మాడవీధుల్లో విహరించిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అలాగే మాడవీధుల్లో కూర్చుండిపోయారు. మరోవైపు గరుడ వాహన సేవ వీక్షించడానికి వస్తున్న భక్తులు తిరువీధుల్లోకి చేరుకున్నారు. దీంతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి. స్వామి వాహన సేవలో ప్రయోగాత్మకంగా హారతులను నిలిపివేసి ఆ సమయంలో సుమారు 30,000 మంది భక్తులకు తీతీదే దర్శన భాగ్యం కల్పించింది. వాయువ్య ఈశాన్య మూలల్లో సుమారు 1.5 గంటల పాటు వాహనాన్ని నిలిపి ఆయా ప్రాంతాల్లో శ్రీవారి వాహన సేవ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోకి అనుమతించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంతో వాహనానికి సమీపంలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వందే వక్నోస్తభానా సభానా సభానా అంతరిక్షమ అంతరిక్షమ